ఎన్టీఆర్ ఈ పేరే తెలుగు రాజకీయాల్లో ఓ సంచలనం. మరణించి 27 ఏళ్ళు అయినా ఇంకా తెలుగు ప్రజల గుండెల్లో జీవించే ఉన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్నదే చిరకాల డిమాండ్. ప్రతి ఏటా ఎన్టీఆర్ జన్మదినం, వర్ధంతి రోజుల్లో నేతలు నివాళి అర్పించడం, భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయడం పరిపాటిగా మారింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపైన కన్నేసిన బీజేపీ దీనిని అస్త్రంగా మలుచుకునే వ్యూహాలతో సిద్ధమవుతుంది. కొద్ది రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా భేటీ ద్వారా తమ ఎజెండా అమలుకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఎన్టీఆర్ కు భారతరత్న అంశం సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నిర్ణయం అమలు చేస్తే బీజేపీకి ఆ క్రెడిట్ దక్కుతుందా, రాజకీయంగా బీజేపీకి కలిసి వస్తుందా, టీడీపీని ఆత్మరక్షణలోకి నెడుతుందా, ఏం జరుగుతుంది? తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో అధికారం దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుంది. టీడీపీతో పొత్తు అంశాన్ని ఆ పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. పొత్తుల కారణంగానే ఇప్పటి వరకు నష్టపోయామని బీజేపీ నేతలు చెప్తున్నారు. తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కేసీఆర్ కు ఆయుధంగా మారుతుందని పార్టీ రాష్ట్ర నేతలు ఇప్పటికే హైకమాండ్ కు నివేదించారు. ఏపీలో పొత్తు కారణంగా వచ్చే తక్షణ ప్రయోజనం కంటే పార్టీ భవిష్యత్తు కోసం సంస్థాగతంగా బలోపేతం కావటమని ఢిల్లీ నేతలు తాజాగా ఏపీ నేతలకు స్పష్టం చేశారు. ఎలాగైనా టీడీపీ స్థానంలో తాము ఎదగాలనేదే బీజేపీ ఆకాంక్ష. ఇందుకోసం వ్యూహాత్మకంగా అడుగులు ప్రారంభిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రధాని మోదీ పలు సందర్భాల్లో ఎన్టీఆర్ ను కీర్తించారు. ఇక ఏపీలో హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు చేర్చడం పైన రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు ఎన్టీఆర్ పేరు ఖరారు చేయడం ద్వారా వచ్చిన ఇమేజ్ వర్సిటీ పేరు మార్పుతో తగ్గిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఇక వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే ఎన్టీఆర్ కు భారతరత్న గురించి చర్చ జరిగిందని, చంద్రబాబు కారణంగా ఎన్టీఆర్ కు అవార్డు దక్కలేదని నందమూరి కుటుంబాన్ని అవమానించే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. ఇక వైసీపీ నేతలు సైతం పలు సందర్భాల్లో చంద్రబాబు సొంత మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారంటూ ఆరోపణలు కంటిన్యూ చేస్తున్నారు. దీనికి బాలయ్యతో నిర్వహించిన అన్స్టాపబుల్ షో ద్వారా చంద్రబాబు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఎన్టీఆర్ పేరు మార్పు వివాదం సమయంలోనే టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టేలా ఢిల్లీ కేంద్రంగా కొత్త చర్చలు మొదలయ్యాయి. ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా భారత ప్రభుత్వం భారతరత్నతో పాటుగా పద్మ అవార్డులను ప్రకటించడం ఆనవాయితీ. 2019లో బెంగాల్ రాజకీయాల నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఇచ్చారనే అభిప్రాయం అప్పట్లో వినిపించింది. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపైన ఫోకస్ పెట్టిన బీజేపీ ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు పైన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్న తరువాత తుది నిర్ణయం తీసుకునున్నారు. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు కావడంతో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి. ఎన్టీఆర్ కు అవార్డు ఇవ్వడంలో వాజ్పేయి ప్రభుత్వం అప్పట్లోనే సిద్ధం కావడంతో ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని అమలు చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి కేంద్ర నిర్ణయం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.